ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా దూకుడుగా వెళ్తున్న టైంలో హైకోర్టు బ్రేకులు వేస్తున్న నేపథ్యంలో స్టేల రూపంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దూకుడు మీదే చర్చ జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇక నుంచి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం వచ్చేసిందా, ఎప్పుడో వచ్చేసింది, ఇప్పుడు మరీ అది సీవియర్ అయిందా అనేదే ఇప్పుడు ప్రధానంగా జరుగుతున్న చర్చ. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న నిర్ణయాల్లో లోపాలేంటి అనేదే ఇక్కడ ప్రధానంగా వైసీపీ సోషల్ మీడియా వేదికగా కొన్ని ఆసక్తికరమైన ప్రశ్నలు అయితే తెర మీదకు వస్తున్నాయి. అంటే అవినీతి జరిగింది అనే విషయాన్ని ప్రూవ్ చేయడం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న నిర్ణయాల్లో లోపమా, గత ప్రభుత్వ హయాంలో అవినీతికి పాల్పడిన వాళ్ళని శిక్షించాలి అని అనుకోవడం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న నిర్ణయంలోనే లోపమా, అంటే అవినీతి చేశారు, కోట్ల రూపాయలు స్కామ్ చేశారు, అన్యాయంగా ఎస్సీ ఎస్టీ చట్టాన్ని సైతం ఉల్లంఘించారు అని తెలిసినా సరే చూస్తూ ఊరుకోకుండా వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేయించి లోపలేయాలి అని అనుకోవడం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న నిర్ణయాల్లోని లోపమా, అంటే కోట్ల రూపాయలు పెట్టి స్థలాలు కొనుక్కొని భూములు కొనుక్కున్న వాళ్ళు వైట్ రేషన్ కార్డులు కలిగి ఉన్నారు అనే నిజాన్ని బయటికి తీయడం, వాళ్ళందరూ చేసిన అక్రమాన్ని అన్యాయాన్ని ప్రజలకు తెలిసేలాగా చర్యలు తీసుకోవడం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయంలోని లోపమా, ఇవే అంటే ఇలాగ ఒకటి కాదు రెండు కాదు లెక్కలు చెప్తున్నారు. దాదాపు 67 నిర్ణయాల్లో చొక్కెదురైంది న్యాయస్థానం నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి అనేది. అంటే ఇలాగే మొన్న ఆ మధ్య అచ్చెన్నాయుడు గారి కేసు వ్యవహారం, అచ్చెన్నాయుడు గారు ఈఎస్ఐ స్కామ్కు సంబంధించి ఆయన అప్పుడు చేసిన సంతకం, అది నాకు తెలియదు, నేనేదో చూసి పెట్టేశాను తప్ప మొత్తం చదవలేదు అని చెప్పడం, అక్కడ కుంభకోణం జరిగింది అనేది అయితే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అంటే అవినీతి కుంభకోణం జరిగింది అనే విషయం తెలిసినా సరే గతంలో ఆయన మంత్రిగా పనిచేశారు కాబట్టి వాళ్ళ హయాంలో ఆయన సంతకం పెట్టారని తెలిసినా సరే ఆయన్ని అరెస్ట్ చేయడమే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయంలోని లోపమా, అంటే అరెస్ట్ చేయకుండా అలా వదిలేస్తే మంచిదేనా, ఇప్పుడు అవినీతి జరిగిందని తెలిసినా 4069 ఎకరాల్లో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని తెలిసినా ముందుగా ఇక్కడ రాజధాని రాబోతుంది మీరు భూములు కొనుక్కోండి కోట్ల రూపాయలు వస్తాయని చెప్పి ముందుగా లీక్ చేసి వాళ్ళందరూ భూములు కొనుగోలు చేసేలా చేసి తర్వాత రాజధాని ప్రకటించారు అని తెలిసి ఆ నిజాలను ఇప్పుడు బయటపెట్టి ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని నిరూపించడం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాల్లోని లోపమా, అందుకే ఇప్పుడు ఆయన దూకుడు తగ్గించుకోవాలా, అంటే దూకుడు మీన్స్ అవినీతి అక్రమం అన్యాయం జరిగితే వాళ్ళ మీద కేసులు పెట్టడం ఆ దూకుడు, ఆ దూకుడికి ఇమీడియట్గా బ్రేక్ వేయాలి. అంటే ఎవరి మీద కేసులు పెట్టకూడదు, ఎవరి మీద వీళ్ళు అన్యాయం చేశారా అక్రమం చేశారా నిరూపించకూడదు, సిట్ వేయకూడదు, అలాగే ఏసీబీ కేసులు నమోదు చేయకూడదు, ఇదే ఆయన దూకుడికి వేయాల్సిన బ్రేక్. ఇప్పుడు ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు ఇవన్నీ కూడా, దూకుడికి బ్రేక్ పడింది, దూకుడికి కళ్ళెం పడింది, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలన్నీ సరైనవి కాదు, జగన్మోహన్ రెడ్డి గారు న్యాయపరంగా చిక్కులు ఎదురవడానికి కారణం ఆయన చేస్తున్న తప్పిదాలే, ఆయన తీసుకుంటున్న నిర్ణయాల్లోని ఉన్న లోపాలే అనేది ఇప్పుడు ప్రతిపక్షం ఎత్తి చూపిస్తున్న పరిస్థితి. అంటే ఆ ఎత్తి చూపడంలో తప్పేం లేదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న పనుల్లో ఆయన తీసుకుంటున్న నిర్ణయాల్లో మాత్రమే తప్పులున్నాయి అనేది ఇప్పుడు ప్రధానంగా ప్రతిపక్షం బాగా హడావుడి చేస్తున్న పరిస్థితి. అదే టైంలో వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా సైతం ఇదే అంశాలను ప్రస్తావిస్తుంది, తప్పుని తప్పుగా ఎత్తి చూపించడం జగన్మోహన్ రెడ్డి గారి తప్ప అనేది. మరి దీనికి సమాధానం ఎవరు చెప్తారు, ప్రతిపక్షం చెప్తుందా, ప్రజలు కూడా ఒకసారి ఆలోచించుకోవాలి అంటున్నారు వైసీపీకి చెందిన కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.